హాయ్ వ్యూస్. ఈరోజు సెప్టెంబర్ 1 అంటే 9వ నెల 1వ రోజు. గతంలో మనం చాలా సంవత్సరాల్లో సెప్టెంబర్ నెల 1వ తారీఖును చూసాం, కానీ ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖు అనేటప్పటికీ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ రోజుని ప్రత్యేకంగానే పరిగణించాలి. ఎందుకంత ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు, ఒకటి కాదు రెండు కాదు కొన్ని రకాల చట్టాలు, అదేవిధంగా కొన్ని రకాల మేలిమి పనులు ఈ రోజు నుంచి మన భారతదేశంలో అమలు కాబోతూ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తూ ఉన్నా సరే అవతల వాడు తాగో, లైసెన్స్ లేకో, లేక మైనరో, లేదంటే ఎవడో కొంచెం తలతెగ్గా ఉన్నటువంటి వాడు, అదేవిధంగా రూల్స్ బ్రేక్ చేసి వచ్చేవాడు వచ్చినట్లయితే మన ప్రాణానికి అపాయం తలపెట్టవచ్చు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మోటార్ వెహికల్ చట్టం ఏదైతే ఉందో అది దేశమంతా ఇక నుంచి ఒకటే అమలయ్యే విధంగా లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏకంగా మైనర్ల గనక వాహనం గనక నడిపినట్లయితే వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి, లేదా ఆ వెహికల్ ఎవరిదైతే ఉందో వారికి ఫైను, అదేవిధంగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇక్కడ తర్వాత గతంలో సిగ్నల్ లైట్ ముందుకు, ద సిగ్నల్ లైట్ ఏదైతే దాన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళినా కానీ ఎంత వైలెట్ చేస్తే, అదేవిధంగా లైసెన్స్ లేకుండా బండి నడిపితే, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా హెల్మెట్ లేకుండా బండి నడిపితే, అదేవిధంగా బండికి సంబంధించి ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ నడిపినట్లయితే, ఇలా ప్రతి దానికి కూడా గతంలో ఏవైతే పెనాల్టీస్ ఉన్నాయో, ఫైన్లు ఉన్నాయో, వాటిని 4వ ఇంతలు 5వ ఇంతలు కొన్ని ఏకంగా 10వ ఇంతలు కూడా పెంచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం గతంలో చూసే ఉంటాం, ట్రాఫిక్ అంతా జామ్ అయి ఉంటుంది, ఈలోపు అంబులెన్స్ వస్తూ ఉంటుంది, ఇన్ ద సెన్స్ ఎమర్జెన్సీ వెహికల్, అది లోపల ఒక పేషెంట్ ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు, అయినా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు దానికి దారేవారు, కొంతమంది దారి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాని వెనక ట్రాఫిక్ అంతా క్రియేట్ చేస్తూ పోతారు. ఇలా కనుక ఈసారి కనుక ఎవరైనా కనుక ఉంటే ఏకంగా వారికి 10,000 రూపాయలు జరిమానా వేస్తామని చెప్పారు. సో అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ వెహికల్స్కి దారి ఇవ్వపైన పెనాల్టీ వేస్తారు, అదేవిధంగా లైసెన్స్ లేకుండా బండి నడిపినా పెనాల్టీ వేస్తారు. ఇంకో ముఖ్య విషయం, ఓలా ఊబర్ అయితే ట్యాక్సీలు ఎవరైతే నడుపుతూ ఉంటారో వీరికి సంబంధించి పర్టికులర్గా లైసెన్స్ నిబంధనలు కనుక పాటించినట్లయితే వారికి ఏకంగా 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంది. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా స్టార్టింగ్లో ఒక ఎంత వ్యతిరేకత వచ్చినా సరే ఈరోజు ఆ నిబంధనలు అన్నీ కూడా ఖచ్చితంగా అమలవుతున్నాయి కాబట్టి అంత కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అదే సమయంలో గవర్నమెంట్ కూడా రోడ్లు సక్రమంగా వేయాలి, అప్పుడు మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము కట్టిన ట్యాక్సీలకి సార్థకత చేకూర్తని కోరుతూ ఉన్నారు. సో ఆ వేళ కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే అవి గంటలోపు రుణాలు. నిజమే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇన్ ద సెన్స్ గతంలో 27గా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్స్ ఇప్పుడు దాదాపు కొన్నిట్లో మర్జ్ అయిపోతే ఇప్పుడు కేవలం 12 మాత్రమే పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్స్గా అవతరించారు, అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఇలా వీటికి సంబంధించి లోన్స్ ఇవ్వడానికి, వాహన లోన్లు కావచ్చు, అదేవిధంగా పర్సనల్ లోన్లు కావచ్చు, అదేవిధంగా హోమ్ లోన్స్ కావచ్చు, వీటికి సంబంధించి కేవలం వితిన్ 1 అవర్ లోపే నువ్వు లోన్ ఎలిజిబిలిటీ నీకు ఉందా లేదా, నీకు లోన్ వస్తే ఎంత వస్తుంది ఏంటి అని సంబంధించి వీటికి కూడా ఒక వెబ్సైట్ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. వెబ్సైట్ psblons.in.59minutes.com. మరలా చెప్తున్నాను, psblons.in.59minutes.com. ఈ సైట్లోకి వెళ్ళి మన డేటా ఏదైతే ఉంటుందో, మన దగ్గర ఉన్నవి కనుక అప్లోడ్ చేసినట్టయితే మనకు అసలు ఎంత వస్తుంది లోను, అదేవిధంగా మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తారు. సో ఇక నుంచి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, అదేవిధంగా లోను మనకి వచ్చిందో రాదో తెలియక బయట వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇక నెంబర్ 3, కిసాన్ క్రెడిట్ కార్డులు. ఇవి రైతులకు ఎంతో మేలు చేకూరుస్తాయి. ఈ కిసాన్ క్రెడిట్లు ఉన్నట్లయితే చక్కగా ఎరువుల విషయంలో కావచ్చు, మిగతా బయట ఏదన్నా వ్యవసాయానికి సంబంధించిన పనుల విషయంలో కావచ్చు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇక్కడ నుంచి 15 రోజుల్లోపే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు రాబోతూ ఉన్నాయి. సో అప్లై చేసిన 15 రోజుల్లోపే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు వస్తాయి. తర్వాత డిజిటల్ పేమెంట్స్, కేవైసీ నిబంధనలు, అంటే పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, అదేవిధంగా ఓలా మనీ కావచ్చు, లేదంటే అమెజాన్ పే కావచ్చు, ఇలా ఏదైనా సరే యూపీఐ పేమెంట్స్ విషయంలో మీరు చేసే చెల్లింపులు ఏమైనా సరే ఉన్నాయంటే ఖచ్చితంగా నో యువర్ కస్టమర్ బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే చిరునామా కావచ్చు, ఐడెంటిటీ కావచ్చు, డీటెయిల్స్ సేకరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిజిటల్ పేమెంట్ సంబంధించి వాలెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి విషయంలో కూడా
ఈరోజు నుంచి కూడా మీకు ఆ కేవైసీ మీద ఉంటేనే సపోర్ట్ చేస్తే అదర్వైజ్ అది కూడా సపోర్ట్ చేయమన్నమాట. ఇక స్విస్ బ్యాంక్ అకౌంట్స్, 2014 ముందు ఎన్నికల ప్రచారం ఏదైతే మోదీ జరిపారో అప్పుడు క్లియర్గా చెప్పారు, స్విస్ బ్యాంకుల్లో ఎవరైతే నల్లధనాన్ని దాచుకున్నారో ఆ నల్లధనం అంతా కూడా భారత్ తీసుకువస్తాము, ఆ డబ్బా అంతా కూడా ఈ దేశంలో ప్రజలకు పంచుతామని చెప్పారు. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ నిబంధనలు. ఇప్పుడు స్విస్ బ్యాంకులో వాళ్ళతో కావచ్చు లేదంటే స్విస్ ఆర్థిక అధికారులు ఎవరైతే ఉన్నారో, దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉన్నారో వారితో మన వాళ్ళు కూడా కలిపి కూర్చొని మాట్లాడటం జరిగింది. తద్వారా ఆ డేటా ఏదైతే ఉందో వారు కూడా ఇక్కడికి ఇస్తామని చెప్పారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సంవత్సరంలో ఎవరైతే స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నారో వారికి సంబంధించేసి ప్రాపర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి భారతదేశానికి రానున్నాయి. తద్వారా ఎవరైతే బడాబాబులు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నారో వారి లెక్కలన్నీ కూడా ఇక్కడ నుంచి దేశ ప్రజలకు తెలుస్తాయి. ఒకవేళ వారు కనుక ఫ్రాడ్ అని తెలిసినట్లయితే ఖచ్చితంగా ఆ డబ్బుని మన దేశానికి అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా నల్లధనం పక్కదారి పడతామనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక స్విట్జర్లాండ్ అనే కాదు, మన ఏషియాలోని బ్యాంక్స్లో కొన్ని ఉన్నాయి, యూరోప్లోని మరికొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, మిగతా చాలా చోట్ల కూడా డబ్బు దాచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆ మార్గాలన్నీ కూడా నెమ్మదిగా క్లోజ్ చేసే విధంగా ఇక్కడ మోదీ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. దానికి ఈ రోజు నుంచే అంకురార్పణ. బహుశా 2-3 రోజులు కూడా చూడొచ్చు స్విస్ బ్యాంకుల్లో ఎవరెవరు ఎంతెంత దాచుకున్నారు ఈ సంవత్సరం అనేసి. నెక్స్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డు సంబంధించేసి పాన్ కార్డుతో కనుక లింక్ అయి లేనట్లయితే ఈరోజు నుంచి ఆ పాన్ కార్డులు పనిచేయవు. మీ గతంలో ఆల్రెడీ పాన్ కార్డ్ తీసుకుని ఉన్నారు కానీ ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నట్లయితే ఈ పాన్ కార్డులు ఇక్కడ నుంచి వర్క్ చేయవన్నమాట. మరలా మీరు కొత్త పాన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది, ఆధార్కి లింక్ అయి ఉంటుంది. అది కూడా వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మీకు డిస్పాచ్ అవుతుంది, కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. సో పాన్ కార్డు ఎవరైతే ఆధార్ కార్డుకి లింక్ చేసుకోలేదో వారు ఇక కొత్త పాన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాష్కి సంబంధించేటప్పటికీ ఇప్పటివరకు 50,000 రూపాయల పైన ఎవరైతే ఖర్చు చేస్తూ ఉన్నారో, డిపాజిట్ చేస్తూ ఉన్నారో, వీటికి సంబంధించి మాత్రమే బ్యాంకింగ్ అధికారులైనా సరే, లేదు అంటే ఇతర మామూలు నార్మల్ పర్సన్స్ అయినా సరే, కంపెనీలైనా సరే సరే కేంద్రానికి లెక్క చెప్పాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ప్రతి రూపాయికి కూడా అకౌంటబులిటీ అనేది ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏంటన్న లెక్కలు, ముఖ్యంగా కంపెనీల లెక్కలన్నీ కూడా కేంద్రానికి అనేవి చెల్లి ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది. తద్వారా ఇక నుంచి ఇష్టం వచ్చిన ఎవరు ఖర్చు పెట్టకుండా ప్రజల్ని కూడా లెక్క చెప్పి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత ధూమపాన నిషేధం. ఇన్ ద సెన్స్ బహిరంగ ప్రదేశాల్లో చాలామంది పొగ తాగుతూ ఉంటారు. ఆ పొగ తాగటం అనేది ఏదైతే ఇక్కడ నుంచి స్ట్రిక్ట్గా కూడా అమలు చేస్తామని చెబుతూ ఉన్నారు. మా ధూమపాన నిషేధాన్ని ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో కనుక పొగ తాగినట్టయితే భారీగా జరిమానాలు వేయటం కావచ్చు, మరికొన్నిసార్లు పట్టుబడితే వారిని జైల్లో వేయటం కావచ్చు చేస్తారు. అదేవిధంగా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి సిగరెట్ ప్యాకెల మీద రాయటం, తర్వాత వేరే కుర్రీల బొమ్మలు రాయటం వేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఇక నుంచి క్విక్ టుడే అన్న విధంగా కూడా ఈ రోజు వదిలేయండి అన్న విధంగా కూడా దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇస్తారు. తద్వారా ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు ప్రాపర్ గైడెన్స్ అన్నది కూడా ఇక్కడ దొరుకుతుంటుంది, ధూమపానాన్ని ఏ రకంగా వదిలేయాలి అని చెప్పేసి. తర్వాత రైల్వే శాఖ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు నుంచి అమలవుతున్నాయి. అదేంటి ఇంతకుముందు కూడా అమలవుతుందని మీరు అనుకోవచ్చు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, డీమానిటైజేషన్ జరిగిన తర్వాత అంటే పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత డిజిటల్ పేమెంట్స్కి సంబంధించేసి ఎక్కువగా విరివిరిగా వాటిని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి సర్వీస్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించేసి ఆల్మోస్ట్ తగ్గించేసారు రైల్వే శాఖ వాళ్ళు. ఇన్ ద సెన్స్ ఐఆర్సిటీసీ వాళ్ళు టికెట్ బుక్ చేసుకునే విషయంలో కావచ్చు, మీద ఏదైనా సేవలు పొందే విషయంలో కావచ్చు. సో అంత ఒక స్టేబుల్కి వచ్చేస్తుంది. అదేవిధంగా అదేవిధంగా ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఇబ్బంది పెట్టబోతున్నటువంటి తరుణంలో నెమ్మదిగా రైల్వే శాఖ ఛార్జీలని తిరిగి ప్రవేశపెడుతూ ఉన్నారు. దీని ద్వారా ఇక్కడ నుంచి టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటూ ఉంటారో, అదేవిధంగా రైల్వే శాఖలో మిగతా సేవలు పొందుతారో వారు ఒకంత భారమయ్యే అవకాశం ఉంది. అయినా సరే కొంచెం అవి మిత్తగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి బేర్ చేయాల్సి ఉంటుంది. ఇక అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది ఇది మన తెలుగు వారికి సంబంధించేసింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించేసింది. నూతన ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచే అమలు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీని ప్రకారం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం షాపులు ఉంటాయి. అదేవిధంగా 1 అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయి. ప్రస్తుతం మాత్రం కొన్ని షాపులు మాత్రమే ప్రభుత్వం వాళ్ళ చేత నడపబడుతూ ఉన్నాయి. ఈ షాపుల్లో ఒక సూపర్వైజర్ ఉంటారు, ఇద్దరు సేల్స్ మెన్ ఉంటారు.
తర్వాత బాటిల్స్ సంబంధించేసి కేవలం 3 బాటిల్ మాత్రమే కలిగి ఉండాలి ఒక మనిషి క్యారీ చేసేటప్పుడు ఈ మద్యం బాటిల్. అంతకుమించి కనుక ఉన్నట్టయితే ఫైన్ వేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతానికి గుంటూరు జిల్లాని చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో గుంటూరు డివిజన్లో 7, తెనాల డివిజన్లో 20, అదేవిధంగా నర్సాపేట డివిజన్లో 12, మొత్తం 39 షాపుల్ని ఇక్కడ ప్రభుత్వం అనేది రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వైన్ షాపులు కనుక అక్కడ ఉన్నట్లయితే పర్మిట్ రూమ్లని పక్కన ఖాళీగా ఉంటే అక్కడ తాగటమని ఈ రకం ఉంటుంది. ఇక నుంచి పర్మిట్ రూములు ఉండవు, పక్కన ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ కనుక తాగితే జరిమానా వేస్తారు, పట్టుకొని జైల్లో కూడా వేస్తారు. అదేవిధంగా 3 బాటిల్ మించి తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా షాపుల్లో వచ్చేసి లూజ్ అనేది ఎవరు అంటే ఒక 90 ఇవ్వండి ఇలా ఇస్తూ ఉంటారు కదా, ఓపెన్ చేసి పోసి అలా ఉండదు. కేవలం బాటిల్ తీసుకెళ్ళాలి, అది కూడా అక్కడ తాగటానికి ఉండదు. తర్వాత ఎంఆర్పి రేట్లకు మించి ఒక బాటిల్ని అమ్మటానికి వీల్లేదు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దాదాపు ఇప్పటివరకు నేను 10 అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి, సో ఇవి అయినా సరిపోతాయండి. సో మన దేశంలో సెప్టెంబర్ 1, 2019 అనేది ఏదైతే ఉందో నిజంగా ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పానో ఈ అంశాలన్నీ కూడా మరొకసారి మీరు మననం చేసుకోండి. వీటన్నిటిలో కూడా మీకు ఏవైతే అవసరమవుతాయో వాటిని మరలా మీరు క్రాస్ చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేసినట్లయితే మీకు ద బెస్ట్ వెళ్ళే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇబ్బంది అనేది పడకుండా హ్యాపీగా మీరు ముందుకు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ దైనందిన జీవితంలో.